తెలంగాణలో రెండుసార్లు అధికారం సంపాదించిన కేసీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ జాతీయ రాజకీయాలు అంటూ బయలుదేరుతున్నాడు ఇప్పటికే దసరాకు పార్టీ ప్రకటన కార్యాచరణ ఉంటుందని ప్రకటించాడు కేసీఆర్ దేశ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యాడట దీనికోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసం పార్టీ సిద్ధమైందట పన్నెండు సీట్లతో కూడిన ఈ విమానం కొనేందుకు టిఆర్ఎస్ ముఖ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు విరాళాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట దసరా నాడే ఈ కొత్త విమానం కోసం ఆర్డర్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త విమానం కొనుగోలు చేస్తారు తెలుస్తోంది పన్నెండు సీట్లున్న విమానానికి వంద కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది ఇక కేసీఆర్ జాతీయ పార్టీ కోసం సొంతంగా కొనుగోలు చేస్తున్నారన్న వార్తలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ముఖ్యంగా పడుతున్నాయి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ విమానం కొనుగోలుపై సెటైర్లు వేశారు దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడు అంటూ టార్గెట్ చేశాడు అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడు పరామర్ లేదు ఫార్మ్ హౌస్ దాటింది లేదు కానీ ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నారట ఎవరిని పాలయ్యిందో తెలంగాణ అని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు తెలంగాణలో అప్పుల బాధతో రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కొంతమంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న రైతు కుటుంబాలను ఏనాడు కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు ఫామ్ హౌస్కు పరిమితమయ్యే కేసీఆర్ ఇప్పుడు కొత్తగా జాతీయ రాజకీయాలంటూ కొంటున్నారని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు